ఈ దుస్థితికి కారణం తెలుగుదేశం పార్టీ హయాంలో కనీసం గంపేడు కాంక్రీట్ కానీ గంపేడు గంపెడు బీటీ కానీ వేయలేని దౌర్భాగ్య పరిస్థితి మూలంగా ఈ రోడ్లు ఇంత బాగా మరి ఘోరంగా చెడిపోయిన పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా మరి వర్షాలు అధిక వర్షాల మూలంగా కూడా రోడ్లు కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు కానీ ప్రభుత్వ ఒక ప్రత్యేక కార్యాచరణతో ఈ రాష్ట్రంలో ఈ రోడ్లన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలోనే పెరమలూరు నియోజకవర్గంలోనే నాలుగు రోడ్లని మరి దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ చేసి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈ రోడ్డు పూర్తి చేశాం ఇంకా మిగతా మూడు రోడ్లు కూడా మరి నిర్మాణాలు ఉన్నాయి అవి కూడా రెండు నెలల్లో పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం దానికి తోడు ఇంకా కొత్తగా కూడా ఏం రోడ్లు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఆరా తీసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను వాటికి కూడా మరి ఉప్పులూరు కోడగొంట్లాకులు కానివ్వండి లేదు సాయిపురం ఎగినిపాడు సాయిపురం ముదున రోడ్డు కానివ్వండి వీటన్నిటికి కూడా నిధులు తీసుకొచ్చి వాటిని నిర్మాణం కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను మరి సంక్షేమ కార్యక్రమాలని కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాల పట్ల వెనుగుదిరి వెనుదిరగలేని పరిస్థితి వాటిని అమలు చేయాల్సిన తప్పని పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్ల నిర్మాణం కొంత ఆలస్యమైన మాట వాస్తవం కానీ ఈ రోడ్లన్నీ కూడా నిర్మించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి ఒక పక్క ఈ విధంగా మరి పని చేసుకుంటూ పోతే ఆర్బీకి ప్రపంచవ్యాప్తంగా మరి గుర్తించిన వ్యవస్థల్ని అదేవిధంగా దేశ సాక్షాత్ దేశ ప్రధాని గుర్తించి మరి మెచ్చుకున్న వ్యవస్థల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ ఉంటే ఒక ఇంకో పక్క ఈ ప్రతిపక్ష ఈ రాష్ట్ర ప్రతిపక్షం ఈ రాష్ట్ర దీన్ని మన ఇమేజ్ని మరి దిగజార్చడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం పచ్చకామెరిలో వాడికి పచ్చదనం కనబడిన అన్ని లోకవంత పచ్చ కనబడినట్టు మరి ఒక దుష్ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అంతేకాకుండా దాదాపు నలభై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం మరి వనకూరు వెళ్తే కనపడుతుంది పెనూరు వెళ్ళినా కనపడుతుంది చాలా గ్రామాల్లో బ్రహ్మాండంగా ఇల్లు నిర్మాణం కూడా చేస్తున్న విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఆ ఇళ్ళన్ని కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కూడా కట్టుకుందని చెప్పేసి మనం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పకుండా ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రజలు సంతృప్తి చెందే స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం